Undavalli Loni Chandrababu Nivasam Vadda Udriktata Paristhiti Nelakondi. Polavaram sitting MLA Modiyam ku seatu Ivvaddani Vetireka Vargam Nirasanalu Vyaktam Chestondi. Modiyam ku Vetirekanga Plakardlu Pradarshincharu. Ee Nepathyamlo Modiyam Anukula Vetireka Vargala Madhya Topulata Jarigindi. Prastutam Paristhiti Udriktanga Marindi. Undavalli Loni Chandrababu Nivasam Vadda Udriktata Paristhiti Nelakondi. Polavaram sitting MLA Modiyam ku seatu Ivvaddani Vetireka Vargam Nirasanalu Vyaktam Chestondi. Modiyam ku Vetirekanga, Plakatlu Pradarshinchi Andolana Chestunnaru. Ee Nepathyamlo Modiyam Anukula, Vetireka Vargala Madhya, Topulata Jarigindi. Prastutam akkada Paristhiti Udriktanga Marindi. Kaide Amshaniki Sambandhinchi Marinni Vivaralu Maa Reporter Tilak Live Lo Andistaru. Tilak, Polavaram Seatu Vishayamlo Anukula, Vetireka Vargalu CM Nivasam Vadda Andolana Chestunnattu Telustondi. Taaja Updates Enti? ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని మొడియంకి సీటు ఇవ్వొద్దు అని చెప్పేసి ఒక వర్గం మొడియంకి సీటు ఇవ్వాలి కార్యకర్తలందరినీ సంక్షేమం చూసిన వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి చేసిన వ్యక్తి మొడియంకి సీటు ఇవ్వాలని చెప్పేసి మరొక వర్గం కొద్దిసేపు బాహాబాహి తిరిగారు ఇరు వర్గాలు కూడా ఎవరి వర్గానికి వారు అనుకూలంగా మొడియంకి అనుకూలంగా అదేవిధంగా కొత్త వ్యక్తికి సీటు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఇక్కడ మొడియంకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తారు ఇక్కడ కొంతమంది అయితే మధ్యలో కొంత గందరగోళ పరిస్థితులు నడుమ పోలీసులు వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చిన వీరిని అదుపు చేయడం కొంత పోలీసులు కష్టతరమైంది ఇక్కడ కొంతమంది పోలవరం ఎమ్మెల్యే గారు నాకు బాలకృష్ణ ద్వారా సీఎం గారు నాకు మ్యాండేట్ ఇచ్చారని క్యాన్వాస్ చేసుకుంటున్నారు అది అవునా కాదా అని మేము వచ్చాం అదే ఎమ్మెల్యే మ్యాండేట్ ఇస్తే 35 ఏళ్లతో ఓడిపోతాడని సీఎం గారితో చెప్తా మేము వచ్చాం ఇక్కడ కార్యకర్తలు 83 కాడి నుంచి మేమే కార్యకర్తలం 500 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు జనాన్ని కార్యకర్తలు ఎవరన్నది ఇక్కడ విలేకరు ప్రత్యేకత వేరేవేరు మీకు తెలుసు అనుకోండి అన్ని విషయాల్లో అతనికి ఇస్తే పార్టీ నాశనం అయిపోతుంది కొత్త క్యాండిడేట్కి ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇప్పుడు మీరు చెప్పండి మొడియం శ్రీనివాస్కి ఎందుకు సీట్ అవుతారు నాది శ్రీనివాసపురం మండలం అండి టీడీపీ గ్రామ కార్డు ప్రెసిడెంట్ నేను మా ఊళ్ళో 6 ఎకరం పొలం నేను ఇచ్చి సర్పంచ్ శాంక్షన్ చేపిస్తే మాకు పోస్టులు గ్రూప్ మాకు పోస్టులు ఇవ్వకుండా వయసు పోస్టులు అమ్ముకున్నారు ఒక్కో పోస్ట్ 8 లక్షలు అమ్ముకున్నారండి మేము కష్టపడ్డారు కార్యకర్తలు వదిలేశారు మాకు పోస్టులు మాకు ఇవ్వకుండా వేరే చేశాడు కలిసిమెలిసి ఒక రకంగా ఉండేది పార్టీ అటువంటి ఇతను వచ్చాక మొత్తం అన్ని కూడా షిఫ్ట్ ఆపరేటర్లు అమ్ముతూ చూపించే అంగన్వాడి పోస్టులు అమ్ముతూ చూపించే ఇసుక ఇసుక మాఫియా ధైర్యం సంపాదించాడు కార్యకర్తను కూడా ఒక చిన్న కార్యకర్తను కూడా సేవలు ఇచ్చి హెల్ప్ చేసిన సందర్భాలు లేవు మొత్తం నాశనం చేశాడు రోడ్లు కూడా పోయిపోకుండా కష్టం ఇక చంద్రబాబు నాయుడు గారికి అతనికి అప్పనిచ్చి అతనికి ఇచ్చే మట్టికి టికెట్ గెలవడం కష్టం వేరే అతనికి ఇస్తే గెలవగలదు పార్టీ 100% గెలుస్తాం అతను కాకుండా వేరే క్యాండిడేట్ అతను అయితే మట్టికి గెలవడం కష్టం మొత్తం మీద మొడియం వ్యతిరేక వర్గం మాత్రం మొడియానికి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇస్తే అక్కడ పనిచేసే పరిస్థితి లేదని చెప్తారు ఇక్కడ మొడియం అనుకూల వర్గం కూడా ఉంది మొడియం అనుకూల వర్గం ఏం చెప్తుంది చూద్దాం చెప్పండి మీరు మొడియం శ్రీనివాస్కి సీట్ ఇవ్వాలని వచ్చారు నేను కొలుగుడు మండలం తెలుగుదేశం ప్రెసిడెంట్ అండి మొడియం గారు మా ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి అభివృద్ధి చేయలేదు సీసీ రోడ్లు కానీ పక్కా గృహాలు కానీ అలాగే చెరువు నీటి కొంటలు కానీ అన్ని విధాలు కూడా ఆయన అందరికీ సహకరించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఎవరైతే మొడియం వద్దు అన్నారో వాళ్ళ ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుని అతని దగ్గర 50 లక్షల రూపాయలు గుంజి మొడియం వద్దని చెప్పి తిరుగుతున్నారు తప్ప ఇదే మొడియం దగ్గర బోల్డ్ అనుభవించే వాళ్ళు బోల్డ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు కానీ ఈరోజు కేవలం 50 లక్షల రూపాయలు చూసుకొని మొడియాని వద్ద అన్నారు కానీ మొడియానికి సీట్ ఇస్తే కష్టపడి గెలిపించుకుంటాం లక్ష పశ్చిమ గోదావరి జిల్లాలో నెగ్గే తొలి సీటు పోలవరమే మొడియా శ్రేణికి ఇస్తే ఇవ్వకపోతే మనం కోల్పోయే తొలి సీటు పోలవరమే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని వద్దంటాకే ఒక ఎమ్మెల్యే గారిని వాళ్ళు వద్దంటాకే ఒకటే రీజన్ కారణం ఏంటి నాయకత్వం 20 రోజులు ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నది వాళ్ళ నలుగురే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ నలుగురే ఉన్నారు ఆయన పక్కన కార్యకర్తలకు ఆయన దగ్గర అయిపోతున్నాడు లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయట్లా లోకల్ లీడర్ కాదని ఎమ్మెల్యే గారు కార్యకర్తలతో మమేకం అయిపోతున్నాడు లీడర్షిప్ని లెక్క చేయకుండా మీరు వెళ్ళిపోతే కార్యకర్తలు మా కంట్రోల్లో ఎలా ఉంటారో అనే కారణం చేత ఆ నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు కార్యకర్తలందరూ ఎవరు వ్యతిరేకించట్ల అది కూడా ఈ 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఏఎంసీ చైర్మన్గా పారేపల్లి రామారావు గారు తీసేశారు 3.5 సంవత్సరాలు చేశాడు ఆయన
ఒకే అది 5 సంవత్సరాలు ఒకే పీరియడ్లో అందరికీ ఇవ్వలేరు కదా, అన్ని వర్గాలని కలుపుకోవాలి, అందరికీ అవకాశం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో, కేవలం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారనే ఎమ్మెల్యే గారి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు. అంటే కేవలం పదవుల కోసమే అటువైపు వెళ్ళి మొడియానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పేసి మొడియం అనుకూల వర్గం చెప్తోంది. ఇప్పటి వరకు మొడియం శ్రీనివాస్ అంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ వెనకాల ఎవరైతే నాయకత్వాలు వహించారో వాళ్లే వ్యతిరేకం చేస్తున్నారు. కానీ వాళ్ళ పదవులు పొంది ఇప్పుడు మొడియానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అయితే మొడియానికి సీట్ ఇస్తే ఓడిస్తామని ఒక వర్గం చెప్తోంది. మొడియానికి సీట్ ఇవ్వకపోతే జిల్లాలో కోల్పోయే మొదటి సీటు పోలవరం నియోజకవర్గమే అని చెప్పేసి మరొక వర్గం చెప్తోంది. మొత్తం మీద ఉండవల్లి నివాసం వద్ద పోలవరం పంచాయతీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా పోలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పోలవరం నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ నియోజకవర్గాన్ని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పోలవరం వైపు చూస్తున్న ఈ తరుణంలో పోలవరం నియోజకవర్గంలో ఇటువంటి గందరగోళం రావడం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే మనం చెప్పుకోవచ్చు. రాజ్ తిలక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.